ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మహేందర్ ఇంపో ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ చేయడానికి అయితే చికెన్ అయితే తీసుకున్నాము నేను వచ్చేసి కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను అది కూడా మీడియం పీసులు కొట్టివద్దు ఎప్పుడైనా చికెన్ కావాల్సినది మనం కొంచెం ఇంట్లో వండుకునే దానికంటే కొంచెం పెద్ద పీసెస్ అయితే కొట్టిస్తే మనకు బిర్యానీ అనేది చాలా మంచిగా వస్తుంది దానికోసం అయితే మేము ఇలా కొట్టిస్తున్నాను పెద్ద పెద్ద పీసులు అయితే కొట్టిస్తున్నాను చికెన్కి ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అలాగే పుదీనా ఉంది కదా ఆ అయితే మనం మిక్స్ అయితే పట్టుకోవాలి బిర్యానీకి ఫస్ట్ అయితే అది చేయాలి చికెన్ తెచ్చిన తర్వాత చికెన్ మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత మనం ఈ అయితే మిక్స్ అయితే పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మసాలాలు ఏమేమి ఉన్నాయో చూద్దామా ఇప్పుడు ఇప్పుడు మనకు మసాలాలు వచ్చేసి ఇది గరం మసాలా దాని పక్కన వచ్చేసి ధనియాల మసాలా దాని పక్కన వచ్చేసి ఇది జీరా పొడి అంటారు కదా జీరా అది పొడి కట్టి మనమైతే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చుట్టుపక్కల మొత్తం బగారాకు సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయి అలాగే నిమ్మకాయ అలాగే ఉప్పు కారం అవైతే తీసుకోవాలి పెరుగు కూడా మర్చిపోకూడదు ఇందులో నేను ఒక మిస్టేక్ అయితే చేశాను అదేంటో మీరు చూడండి ఇప్పుడు చికెన్కు మనం కావాల్సిన పదార్థాలు అయితే మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని ఫస్ట్ అయితే నేను కారం అయితే వేస్తున్నాను కారం వేసిన తర్వాత మనము నూరి మిక్సీ పట్టిన పచ్చిమిర్చి ఉంది కదా అదైతే వేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు ఎందుకే అంటే ఇది వేసుకున్న తర్వాత దానికి సరిపడా ఉప్పు అయితే మనం వేసుకోవాలి అందుకని చెప్పి ఇది మనం మిక్సీ పట్టింది అయితే వేయాలి నెక్స్ట్ రెండు వచ్చేసి కారం కాబట్టి ఆ రెండు అయితే కలుపుకున్న తర్వాత మనము ఉప్పు అయితే వేయాలి కొందరు ఈ మిక్స్ చేసేటప్పుడే నూనె కూడా పోస్తారు నేను నూనె అయితే ఏం పోయట్లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ పెరుగు వేస్తాం కాబట్టి అందులో మిక్స్ అయిపోతుంది ఉప్పు కూడా వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మనకు మనం ఇందాక తీ తీసుకున్న మసాలాలు ఉన్నాయి కదా ఆ మసాలాలు తీసుకొని ఇందులో అయితే వేసేయాలి ఇందాక ముందు చూపేటాం కదా ఆ మసాలాలు అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను వచ్చేసి గరం మసాలా అయితే వేస్తున్నాను దాని తర్వాత వచ్చేసి ధనియాల పొడి అయితే వేస్తున్నాను దాని తర్వాత వచ్చేసి మనకు ఇందాక చెప్పాను కదా జీరా అని చెప్పి జీలకర్రది ఆ పొడి అయితే వేసుకోవాలి ఆ పొడి వేసుకున్న తర్వాత మనకు బగారాకి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయి కదా చెక్క అలాగే ఇల్లాచి లవంగం అవైతే ఉంటాయి కదా అవి కూడా వేస్తున్నాను కొన్ని కొన్ని ఎందుకంటే చికెన్ అనేది చాలా ఫ్లేవర్తో మంచిగా వస్తుంది మనము ఉడికిన తర్వాత చికెన్ ఉడికిన తర్వాత మనం తినేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది అయితే బగారలో వేస్తాను అలాగే ఈ చికెన్లో కూడా వేస్తాను ఇలా వేసిన తర్వాత తరు మనకు వచ్చేసి ఆకు కూడా వేసేసాం కదా దీని తర్వాత వచ్చేసి మనకు మన ఫాస్ట్ ఫుడ్లో దొరుకుతుంది కదా నిమ్ముపు అది కూడా వేసేసుకున్నాను అది వేసుకున్న తర్వాత నిమ్మకాయ అయితే పిండుకోవాలి నిమ్మకాయ అలాగే పెరుగు ఎందుకంటే అది జ్యూసీగా ఉంటుంది మనము చికెన్ తినేటప్పుడు అయితే చాలా జ్యూసీగా అనిపిస్తుంది అయితే అవైతే రెండైతే వేసుకోవాలి మర్చిపోవద్దు కొందరు ఏం చేస్తారంటే పెరుగు అనేది తక్కువ పోసుకుంటారు ఎందుకంటే కొందరికైతే పెరుగే నచ్చదు దానికోసం అని చెప్పి నిమ్మకాయ అలాగే ఆయిల్ తోని మిక్స్ చేసి పక్క పెట్టుకొని బిర్యానీ అయితే చేస్తారు కానీ పెరుగు ఉండడం వల్ల చాలా అద్భుతంగా ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనం హైదరాబాద్ లో ఏదైనా వదులుకుంటాం కానీ చికెన్ బిర్యానీ మాత్రం అసలు వదులుకోము దానికోసం అయితే మన బాయ్స్ అందరికి అలాగే లేడీస్ ఎవ్వరికైతే వచ్చు రాను అందరూ ఉంటారు కదా వాళ్ళందరూ నేర్చుకోవడానికి అయితే ఈ వీడియో అయితే చూపెడుతున్నాను పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు అయితే పెట్టుకోవాలి ఇది ఎందుకు చెప్తున్నానంటే బ్యాచిలర్స్ చాలా మంది అయితే ఉంటారు వాళ్ళు ఈ వీడియో చూసి నేర్చుకొని మంచిగా మన మగవాళ్ళు అందరూ మంచిగా కలిసి బిర్యానీ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది అలాగే బయటికి వెళ్ళినప్పుడు దావతులలో కూడా మనం ఓన్ గా చేశామంటే ఎవ్వరు టెన్షన్ అయితే ఉండదు మనం మనం చేసుకోవచ్చు ఎవరి మీద ఆధారపడకుండా అందుకోసం అని చెప్పి బిర్యానీ అయితే అందరు నేర్చుకోండి అలాగే ఈ విధంగా అయితే చేయండి కొంచెం ఇందులో లాస్ట్ లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది అది మర్చిపోకండి అది పక్కా చూడండి లాస్ట్ లో ఇప్పుడు ఇవంతా కలుపుకొని మ్యారినేట్ మంచిగా కలుపుకొని ఒక త్రీ అవర్స్ అయితే పెట్టుకోండి అలా అయితే చాలా మంచిగా ఉంటుంది చికెన్కు అనేది మసాలాలు మసాలాలన్నీ చికెన్కు పట్టాలి అందుకోసం అని చెప్పి త్రీ అవర్స్ అయితే పెట్టుకోండి అని చెప్తున్నాను చాలా మంది అయితే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టి తర్వాత బిర్యానీ అయితే ఉంటారు ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి ఏం ప్రాసెస్ చేయాలంటే ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కా మాత్రం త్రీ అవర్స్ అయితే పెట్టండి ఇలా పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది దీని తర్వాత వచ్చేసి మనము బిర్యానీకి కావాల్సిన ఫ్లేవర్ కోసం మనము ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలి అంటే గ్రే ఫ్రై టైప్లో వేయించుకోవాలి ఉల్లిపాయలని ఏ విధంగా అంటే ఉల్లిపాయ మరీగా మాడొద్దు ఎలా అంటే మనకు ఇప్పుడు నేను చూపెడతాను చూడండి ఇలా ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత ఇవైతే ఈ టైప్లో రావాలి గ్రే టైప్లో రావాలి మరీ మాడిపోయిందంటే మనకు బిర్యానీలో అయితే అంత టేస్ట్ అయితే అనిపించదు అందుకని చెప్పి ఇందులో నేను ఒక మైనస్ పాయింట్ ఏం చేశానంటే మంట అనేది హెవీలో పెట్టాను దానివల్ల ఉల్లిపాయ అనేది మాడిపోయింది మళ్ళీ మనము ఇవి వేయించుకునేటప్పుడు అయితే సిమ్లో పెట్టుకోవాలి మంట అనేది ఈ లో వస్తే చాలా అద్భుతంగా వస్తుంది బిర్యానీ అయితే ఇప్పుడు నేను మా ఇప్పుడు నేను చేసింది చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంకల వచ్చేసి మనకు మాడిపోయింది ముందలది వచ్చేసి మంచిగా ఉంది ఇప్పుడు ఇలా మాడిపోయిన దానిది బిర్యానీ అంతే ఫ్లేవర్ రాదు ఇలా మంచిగా ఉంది కదా ఆ టైప్ లో ఉంటే మాత్రం బిర్యానీ ఫ్లేవర్ చాలా అద్భుతంగా వస్తుంది ఇలా మాడిపోవడం వల్ల మనకు మైనస్మెంట్ అవుతుంది బిర్యానీలో అందుకే చూసి మనం వేయించుకోవాలి ముందుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేసాను అది మర్చిపోవడం వల్ల నాకు మైనస్మెంట్ అయితే అయ్యింది అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే రైస్ తీసుకోవాలి బిర్యానీ రైస్ తీసుకొని అందులో కావాల్సిన పదార్థాలు అన్నీ వేసుకోవాలి మనం బగర్ రైస్ కేసే పదార్థాలు పదార్థాలన్నీ ఇందులో వేసుకోవాలి చూడండి చెక్క బిర్యానీ ఫ్లేవర్ అన్నీ అయితే నేను అందులో వేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం అది కొద్దిగా నానబెట్టిన తర్వాత మనం చికెన్ అయితే ఉడికించాలి చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ పక్కనే మనము బిర్యానీ రైస్ కూడా పెట్టుకోవాలి ఈ చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఎందుకంటే రైస్ అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఈ చికెన్ కొంచెం ఉడికిన తర్వాత మనము దాని పక్కన ఉన్న పొయ్యి పైన రైస్ కూడా పెట్టుకోవాలి అలాగే రైస్ కూడా మొత్తం ఉడికించొద్దు మనం అన్నం పెట్టినట్టు అయితే ఉడికించవద్దు ఒక సెవెంటీ ఫైవ్ ఉడికించాలి అలా ఉడికించిన తర్వాత మనం దింపుకొని మళ్ళీ బిర్యానీ కోసం అయితే దమ్ అయితే వేయాలి మీకు ఇప్పుడు చూపెడతాను చూడండి ఈ రెండు రెడీ అయిన తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి రౌండ్గా మొత్తం అయితే రావాలి ఇందులో నా మైనస్ పాయింట్ ఏమైందంటే బిర్యానీకి ఉన్న రేంజ్ లో అయితే మనం గిన్నె అయితే పెట్టలేము గిన్నె చాలా పెద్దదైతే పెట్టాము ఎందుకంటే మనం ఇప్పుడైతే రెండోసారి నేను చేయడం బిర్యానీ గిన్నె పెద్దగా కావడం వల్ల ఇప్పుడు మీరు చూడండి చికెన్ అనేది చాలా దూరం దూరం అయితే అయిపోయింది నేను పెట్ట పెట్టేటప్పుడు అయితే ఇప్పుడు మీరు చూడండి ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ ఈ వీడియో నేనే తీస్తున్నాను అలాగే నేనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చాలా ఇబ్బంది అయితే అయ్యింది ఎందుకంటే చాలా మంది అయితే ఎంకరేజ్ చేయరు వీడియోస్ అనగానే అందుకోసం అయితే ఒక్కనే తీసుకుంటున్నాను వీడియో అయితే ఇలా ఇప్పుడు మనం చికెన్ అయితే పెట్టడం పెట్టాలి ఆ గిన్నె పెద్దగా ఉండడం వల్ల అయితే నాకైతే చికెన్ డిస్టెన్స్ అయింది అలాగే రైస్ కూడా కొంచెం ఎక్కువ అయ్యింది ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి నాకు కొంచెం ఫీవర్ రావడం వల్ల వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా లేదు ఎవరు ఏమనుకోవద్దు ఎందుకంటే నా ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నా వాయిస్ అందులో ఎలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది అనేది ఇలా మనం గ్రేవీ వేసుకున్న తర్వాత చికెన్ గ్రేవీ అలాగే ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులోకి రైస్ అయితే వేయాలి చూపెడతాను చూడండి ఇది నేను ఒక మిస్టేక్ అయితే చాలా చేశాను ఏంటంటే గిన్నె పెద్దగా కావడం వల్ల రైస్ అనేది నేను కొంచెం ఎక్కువ చేశాను దానివల్ల ఏం మైనస్మెంట్ అయింది అనేది నేను ఇప్పుడు లాస్ట్ లో చెప్తాను మా అయితే అడిగారు ఏంట్రా వారి నువ్వు ఒంటరిందుకు నేర్చుకున్నావు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను నా పిల్లలను బోరు వెళ్ళినప్పుడు నేను వండుకుంటాను ఎవరి మీద ఆధారపడానని చెప్పాను ఎట్లుంటది మరి మనతోనే అట్తోని రైస్ ఇలా రౌండ్గా అనుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పైన అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ అలా వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది అలా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళా మనం చికెన్ అయితే వేసుకోవాలి దానిపైన చికెన్ కర్రీ వేసుకొని అలాగే దానిపైన మళ్ళా ఏం చేయాలంటే రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఎలా చేసామో అలానే పైన వేసి దాని తర్వాత మళ్ళీ పైన వచ్చేసి మనం ఏ విధంగా చేయాలనే మొత్తం చూపెడతాం చూడండి ఇలా చెప్తే మీకు అర్థం కాదు ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదా చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం రైస్ అయితే వేసుకోవాలి దాని నుంచి నేను ఇందులో మిస్టేక్ చేసినవి రెండు అయితే ఉన్నాయి అదేంటంటే రైస్ ఎక్కువ వేయడం మిస్టేక్ చేశాను ఇంకోటి గిన్నె పెద్దది పెట్టడం మిస్టేక్ చేశాను మనం నేను వచ్చేసి చికెన్ వన్ కేజీ తీసుకున్నాను కదా వన్ కేజీ రైస్ తీసుకోకుండా నేను వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను దానివల్ల మైనస్ అయితే అయిపోయింది ఏం మైనస్ అయింది అనేది నీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత పై నుంచి అయితే మనం మళ్ళీ ఏం చేయాలంటే ఇలా కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకొని అలాగే మనం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ అనేది మంచిగా పొల్లు పొలు అవ్వడం ఫ్లేవర్ కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నిటికీ ఫ్లేవర్ ఫ్లేవర్ అంటున్నారు కాబట్టి ఏందని అనుకోకండి అదేంటంటే ఫ్లేవర్ అంటే బిర్యానీ ఫ్లేవర్ మంచిగా రావడానికి ఈ పదార్థాలు అన్ని ఉంటేనే బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది అందుకోసమే మేము ఫ్లేవర్ 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 అంటున్నాం ప్రతిదానికి ఈడ అన్నిటికీ చెప్తున్నారా బాబు అని మీరు పర్సన్ కాకురి అన్ని ఉంటేనే మనకు బిర్యానీ రెడీ అవుతుంది ఇలా ఎగిన తర్వాత మనం ఇప్పుడు మనం బిర్యానీ అయితే ఇలా పెట్టుకోవాలి దమ్ము కాబట్టి మనము బిందె పెట్టుకోవడం వల్ల మనకు ఆవిరాన ఎక్కడ పోదు ఇప్పుడు మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా మనకు బిర్యానీ రెడీ అయింది ఇది మొత్తం కలిపితే ఏ విధంగా అయింది అనేది ఇప్పుడు మీకు చూపెడతాను ఇందులో నా మైనస్ పాయింట్ అయింది అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి ఈ టైప్ లో అయింది ఎందుకు అయింది ఈ టైప్ లో అంటే బిర్యానీ ఫ్లేవర్ ఎందుకు అంత రాలేదంటే రైస్ ఎక్కువ కావడం వల్ల బిర్యానీ లాగా అయితే అంత కాలేదు ఇంకోటి నేను ఫుడ్ కలర్ తప్పేసాను చూడండి ఈ టైప్ లో అయింది బిర్యానీ మాత్రం చాలా